కాంగ్రెస్ నుంచి ఫస్ట్ లిస్ట్ ఎప్పుడో రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు రెండో జాబితా కూడా విడుదలైంది. అయితే టికెట్ లాసించిన కాంగ్రెస్ నేతల్లో ఎవరెవరికి సీట్లు దక్కాయి, ఎవరెవరు పంతం నెగ్గించుకున్నారు, ఎవరికి పార్టీ షాక్ ఇచ్చింది అన్న ప్రశ్నలే ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తున్నాయి. అలాగే టికెట్లు ఆశించి భంగపడ్డవారు ఎలా రియాక్ట్ అవుతారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్న అంశాలు కూడా టీ కాంగ్రెస్ ని కలవరంలో ముంచెత్తుతున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. అన్ని అంశాల్లో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తోంది. గెలుపు గుర్రాల ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అయితే టీ కాంగ్రెస్ రెండో జాబితాలో హేమాహేమీలకు చోటు దక్కింది. పలువురు ముఖ్య నేతలు, సీనియర్లు టికెట్ల విషయంలో పంతం నెగ్గించుకున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల హడావిడి స్టార్ట్ అయిన నాటి నుంచి టీ కాంగ్రెస్ లో జూబ్లీహిల్స్, అంబర్పేట, ఎల్బీ నగర్, ఖానాపూర్ లాంటి నియోజకవర్గాలకు సంబంధించి రాజకీయం హీటెక్కింది. ఎవరికి వారు టికెట్ల కోసం ఢిల్లీ లెవెల్లో ప్రయత్నాలు సాగించారు. ఈ క్రమంలోనే పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మధు యాష్కి గౌడ్ లాంటి వారు రెండో జాబితాలో ఎమ్మెల్యే టికెట్లు పొందారు. క్రికెట్ దిగ్గజం మొహమ్మద్ అజారుద్దీన్ కు జూబ్లీహిల్స్ టికెట్ లభించింది. కానీ జూబ్లీహిల్స్ టికెట్ కోసం పోరాడిన ఆ పార్టీ మరో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ కి మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ. అటు అంబర్పేట్ సీటు విషయంలోనూ సీనియర్ నేత విహెచ్ పెద్ద పోరాటమే చేస్తున్నారు. అలాంటిది ఆయనకు కూడా పార్టీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. మరోవైపు మధు యాష్కి తన పంతం నెగ్గించుకుని ఎల్బీ నగర్ టికెట్ సాధించారు. పీజేఆర్ కూతురు విజయారెడ్డికి ఖైరతాబాద్ టికెట్ ఇచ్చారు. అటు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యామ్ నాయక్ కు ఆసిఫాబాద్ టికెట్ కేటాయించారు. కానీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ కు మాత్రం ఛాన్స్ మిస్ అయింది. అయితే ఆమె భర్తకు అవకాశం ఇవ్వడంతో రేఖానాయక్ ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే ఇటీవలే సొంతగూటికి తిరిగొచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇచ్చారు. కానీ అక్కడి నుండి పాల్వాయి శ్రవంతి, చలమల కృష్ణారెడ్డి టికెట్ ఆశించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి శ్రవంతి పంతం నెగ్గించుకుని టికెట్ సాధించి ఆ ఎలక్షన్లో సర్వశక్తులా పోరాడారు. దాంతో అప్పుడు ఇప్పుడు చలమల కృష్ణారెడ్డికి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చినట్లయింది. పాల్వాయి, చలమల టికెట్ల కోసం కొట్లాడుతుండగా సడన్ గా మళ్లీ పార్టీలో వచ్చిన రాజగోపాల్ రెడ్డిని అదృష్టం వరించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ లో సీనియర్లుగా ఉన్న పాల్వాయి శ్రవంతి, చలమల కృష్ణారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. వాస్తవానికి ఇన్ని రోజులు అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ ఆదరించకపోవడం, తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దాంతో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు ఖచ్చితంగా ప్రాధాన్యం కల్పించాలనే భావనలో హైకమాండ్ ఉంది. దానికి తగ్గట్టే మొదటి జాబితాలో కొత్త వారికి మొత్తం 12 సీట్లు దక్కగా రెండో జాబితాలో 15 మంది కొత్త వారికి చోటు లభించింది. ఇప్పటి వరకు మొత్తం 100 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగా అందులో 27 మంది కొత్త అభ్యర్థులే ఉండడం హైలైట్ అని చెప్పొచ్చు. అయితే కొత్త వారికి టికెట్లు కేటాయించడంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ లో పాతుకుపోయిన, ఏళ్ల తరబడి పార్టీకి సేవలు చేస్తున్న వారికి పలువురు యువ నేతలకు టికెట్లు దక్కలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా పలువురు ముఖ్య నేతల పంతం నెగ్గించుకోగా మరికొందరికి మాత్రం కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో టికెట్లు ఆశించి భంగపడ్డ వారి నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి.